స్వాగతం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కర్ఫ్యూ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ పోలీసులు అధికారులకు సూచనలు జారీ చేశారు. కర్నూలు పట్టణంలోని బళ్ళారి చౌరస్తాలో కర్ఫ్యూను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్కి వెళ్లకుండా కరోనా కట్టడి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 నుండి షాపులు మూసివేయాలన్నారు. సాయంత్రం 6 లోపు ఇళ్లకు చేరాలన్నారు. అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. కర్ఫ్యూ ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మాస్కు లేకుండా తిరిగితే వారిపై జరిమానాలు విధిస్తామన్నారు. అత్యవసర సేవలు అందించే కార్యకలాపాలు మాత్రమే కర్ఫ్యూ సమయంలో పనిచేస్తాయన్నారు. జిల్లా ఎస్పీ గారితో పాటు కర్నూలు పట్టణ డీఎస్పీ కేవీ మహేష్, ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా, కర్నూలు 4వ పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ గోపాల్ రెడ్డి ఉన్నారు. ఇది 2 డిజిట్కి రావాలి, 60-50, దానికైనా ఇంకా తక్కువ రావాలి. ఈవెన్ 1 డిజిట్కి కూడా మనము కేసు తీసుకురావచ్చే ప్రయత్నము స్ట్రిక్ట్గా చేసి లాక్డౌన్ వల్ల సాధ్యమవుతుందని మనము ఇంతకుముందు ఫస్ట్ వేవ్ నుంచి కూడా మనం చూస్తూ వస్తాము. అప్పుడు చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ చేయడం వల్ల కర్నూలు ఒకప్పుడు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టింగ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ స్టేట్ రాష్ట్రము కాకుండా నేషనల్ లెవెల్లో కూడా, నేషనల్ లెవెల్లో కూడా కర్నూలు అనేది ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న ఒక జిల్లాలో ఉండేది. బట్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల, పకడ్బందీగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం వల్ల, టెస్టింగ్ రోజు వారికి 8-10,000 టెస్టింగ్ చేయడం వల్ల, టెస్టింగు, ట్రేసింగు అండ్ ట్రీట్మెంటు ఇవన్నీ ఫాలో చేయడం వల్ల, స్ట్రిక్ట్ ప్రోటోకాల్ పాటించడం వల్ల ఈరోజు సెకండ్ వేవ్లో అయితే కర్నూలు జిల్లా చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్న జిల్లాలో ఒకటి. కానీ థర్డ్ వేవ్ వచ్చే ముందు మనమందరూ అప్రమత్తంగా ఉండి థర్డ్ వేవ్కి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ ఆదేశం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా 6 o'clock షార్ప్గా ఎటువంటి మూమెంట్ లేకుండా చూసుకోవడము, సోషల్ డిస్టెన్స్ పాటించడము, తర్వాత పెద్ద మొత్తాన సభా సమారంభాలు ఎక్కడ జరగకుండా చూసుకోవడము, మదివే మ్యారేజ్ కానీ అలాంటి దానికి ఓన్లీ 50 మందితో ఏం పర్మిషన్ ఇచ్చారో దాంతోనే జరిపించుకోవడము, కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయో ఆ రిస్ట్రిక్షన్స్ని ప్రతి ఒక్కరు కూడా చూచే తప్పకుండా పాటించాలి, జిల్లా వ్యాప్తంగా చిక్కగా మనం అమలు చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కేసులు చాలా వరకు తగ్గుముఖపడి థర్డ్ వేవ్ రాకుండా మనం చూసుకోవచ్చు. థర్డ్ వేవ్ రాకుండా చూసుకోవాలంటే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చాలా అవసరం ఉంది. దీంట్లో ప్రజల సహకారం చాలా ముఖ్యము. సో అందుకే షార్ప్ 5 o'clock బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని క్లోజ్ చేసి 6 గంటల లోపల ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేరుకోవాలి. అత్యవసరమైన సమయంలో మాత్రమే ఇంటి నుంచి బయట రావాలి. మెడికల్ ఎమర్జెన్సీ కానీ అంబులెన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా 24/7 పనిచేస్తున్నాయి. సో ప్రభుత్వ ఆదేశాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడంలో కర్నూలు జిల్లా పోలీస్ యంత్రంగా బాగా అర్నిష్గా కృషి చేస్తుందని ఈ ముఖ్యంగా మేము మీడియా మిత్రులందరికీ తెలియజెప్తున్నాం. థ్యాంక్ యూ.